అవి రోడ్డెక్కితే ట్రాఫిక్ ఆగిపోవాల్సిందే, దండుగా కదిలితే మార్గాలన్నీ మూసుకుపోవాల్సిందే, మందంగా కదిలినంత సేపు అంతా మిన్నకుండాల్సిందే. ఇది నిరంతర సమస్య, రోజుల కొద్దీ ఎదురయ్యే సమస్య. అందుకే ఇప్పుడు వీటి కోసం ప్రత్యేక ఫ్లైఓవర్ల నిర్మాణాలే జరిగాయి. ఇక అండర్ పాస్లు ఓవర్ పాస్లు మామూలే. ఇంతకీ అవేంటి, వాటి ప్రత్యేకతలేంటి, అసలు ఈ క్రిస్మస్ ఐలాండ్ ఎక్కడుంది అన్నవేగా మీ ప్రశ్నలు. అయితే మీరే చూడండి, అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. ఆస్ట్రేలియాలో అదో అందమైన ప్రాంతం, ఆహ్లాదంగా కనిపించే సముద్ర తీర ప్రాంతం, దానినే క్రిస్మస్ ఐలాండ్ అని పిలుస్తారు. ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా ఎక్కువే. దాదాపు 350 కిలోమీటర్ల మేర హిందూ మహాసముద్ర తీరంలో ఉన్న ప్రాంతం. ఇక్కడ మొత్తం జనాభా 1859 మంది. వీరంతా కూడా స్థానికేతులే, ఇతర దేశాల నుండి వలసొచ్చి అక్కడ స్థిరపడ్డవారే. అయితే అక్కడ నివసించే వారికంటే ఎక్కువగా కనిపించేవి ఎర్రపీతలు. ఇవే ఇప్పుడు పెద్ద సమస్యగా మారాయి. లక్షల సంఖ్యలో ఉండే ఇవి అటవీ ప్రాంతం నుండి సముద్ర తీరం వైపు ఎక్కువగా కదులుతూ ఉంటాయి. ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభానికి ముందు వీటి వలసలు పెద్ద ఎత్తున కొనసాగుతాయి. దండు కట్టి ఒకదాని వెంట ఒకటిగా లక్షల సంఖ్యలో ఇవి సముద్రం వైపు కదులుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా అక్కడ సీజన్ మొదలైంది, వర్షాకాలం ఆరంభం కాబోతోంది. దీంతో పెద్ద సంఖ్యలో ఎర్రపీతలు అడవుల నుండి బయటకు వస్తున్నాయి, సముద్రం వైపు కదులుతున్నాయి. దీంతో రహదారులన్నీ ఎర్రతివాచి పరిచినట్లు పీతలు కనిపిస్తున్నాయి. వాటి వల్ల వచ్చే ప్రమాదమేమీ లేకపోయినా వాటికి ఎలాంటి ప్రమాదం ఉండకూడదని అక్కడ ప్రభుత్వం వాటి రక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అవి ప్రయాణించే మార్గాల్లో రహదారులను మూసివేసింది, ట్రాఫిక్ మొత్తాన్ని నిలిపివేసింది. ఎర్రపీతలు సురక్షితంగా సముద్ర తీరానికి చేరుకునేందుకు వీలుగా ప్రత్యేక ఫ్లైఓవర్లను నిర్మించారు. అలాగే అండర్ పాస్లు ఓవర్ పాస్లు ఏర్పాటు చేశారు. వీటికి ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ప్రత్యేక సిబ్బందిని కూడా నియమించారు. రహదారులపై హెచ్చరికా బోర్డులు ఏర్పాటు చేశారు. ఆ హెచ్చరికలను ఎవరు అతిక్రమించినా చట్ట ప్రకారం శిక్షలు ఎదుర్కొనక తప్పదు. ప్రతి ఏటా సంతానోత్పత్తి కోసం ఆడపీతలు, వాటిపాటే మగపీతలు కూడా అటవీ ప్రదేశం నుండి బయటకు వస్తాయి. అలా అన్నీ కలిసి సముద్ర తీరం వైపుకు కదులుతాయి. సముద్రం దగ్గరకు చేరాక ఆడపీతలు ఒక్కొక్కటిగా లక్షకు పైగా గుడ్లు పెడతాయి. అలా నెల రోజులు గడిచాక అవి పెట్టిన గుడ్లు పిల్లలుగా మారి ఒడ్డుకు చేరుకుంటాయి. అవి ఇవి అన్నీ కలిసి తిరిగి ఉష్ణమండలపు అడవుల వైపు బయలుదేరుతాయి. వీటి నడక బహుమందంగా ఉంటుంది. ఒకదాని వెనుక ఒకటి చిన్నగా కదులుతూ వెళ్లే వీటిని చూడటానికి పర్యాటకులు ఆసక్తి చూపిస్తారు. వీటి సంరక్షణ కోసం ప్రత్యేక బారికేడ్లు నిర్మించారు. ఇందుకు గాను స్థానిక ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తోంది. ఇవన్నీ విశాలమైన ప్రాంతంలో నివసించడానికి ఎక్కువ ఇష్టపడతాయి. అందుకు అనువైన ప్రాంతంగా క్రిస్మస్ ఐలాండ్ సమీపంలో ఉన్న అడవులను ఎంచుకుంటాయి. దానికి తోడు తేమతో కూడిన వాతావరణంలో అధికంగా నివసిస్తాయి. వీటి రంగు వైవిధ్యంగా ఉంటుంది. మొత్తం 5 సెంటీమీటర్ల వ్యాసార్థంలో ఇవి ఉంటాయి. నారింజ రంగులో చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి. వాటి పంజాలు కూడా నారింజ రంగునే కలిగి ఉంటాయి, కానీ కాళ్ళు మాత్రం నిమ్మ పసుపు రంగులో చిత్రంగా ఉంటాయి. వీటికి చిక్కితే తీవ్రంగా గాయపరిచే స్వభావం. వీటి ఆయు ప్రమాణం కేవలం 4 సంవత్సరాలే. ఉప్పు నీటిని ఎక్కువగా ఇష్టపడే ఎర్రపీతలు సముద్ర జలాల్లో ఉండటానికి మాత్రం ఇష్టపడవు. ఇవి పెట్టే గుడ్లను షార్క్ చేపలు ఇష్టంగా తింటాయట. అందుకే గుడ్లు పొదిగాక వాటిని తీసుకుని తిరిగి అడవుల వైపే వచ్చేస్తాయని చెబుతారు. ఇవి ఇతర పీతల్లా నీటిలో ఉండకుండా మెత్తని మట్టిలో జీవిస్తూ ఉంటాయి. అందుకే అవి అడవులకు తిరిగి వెళ్ళిపోతూ ఉంటాయి. అక్టోబర్ నవంబర్ నెలలు వచ్చాయంటే వీటి తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇవి ప్రయాణించే మార్గాల్లో ఉన్న నివాసాలను ఎప్పుడూ మూసే ఉంచుతారు. ఎక్కువగా ఇవన్నీ వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో ఉన్న నేషనల్ పార్క్ తీరం వైపు కదులుతూ ఉంటాయి. ఈసారి 10 కోట్లకు పైగా పీతలు సముద్రం వైపు వెళుతున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
అవి ప్రయాణించే మార్గంలో ఆకులు గింజలు పండ్లు పూలు అలా కనిపించినవన్నీ తినేస్తున్నాయి. రోటెక్కిన ఎర్రపీతలను చూసి ఆనందించేవారు కొందరైతే వాటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నవారు కొందరు. ఆ వీడియోలే ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి.